ఓం శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమహరస్వత్యే శ్రీ శ్రీగురుభ్యో నమ హరిహి ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ ఒకటవ తారీఖు నుంచి డిసెంబర్ ఒకటవ తారీఖు వరకు గల రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను వృక్షిక రాశి వారికి నవంబర్ ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు పన్నెండవ స్థానం ముందు రవి సంచారము తదుపరి పదిహేడవ తారీఖు పదిహేడవ తారీఖు నుంచి జన్మస్థానం ముందు రవి సంచారము జన్మ కేతువు సప్తమ స్థానం ముందు రాహువు అదేవిధంగా ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి గురుడు నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుంచి తృతీయ స్థానంలోకి మారడం తృతీయమందు మూడవ స్థానంలో శనిశ్వరుడు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు అదేవిధంగా పంచమ స్థానంలో కుజ సంచారము ఒక రకంగా ఈ నెల కూడా శుక్రుని యొక్క అనుగ్రహం బాగుందని చెప్పాలి అదేవిధంగా మూడవ స్థానం ముందు శనైరుడు కూడా మీకు యోగదాయకంగా ఉన్నారు అయితే జన్మ మందు రవి ద్వితీయ మందు ఉన్నటువంటి గురుడు మారిపోవడం వల్ల కొంత మూడవ స్థానంలోకి మారిపోవడం వల్ల మిమ్మల్ని యోగవంతమైనటువంటి అంటే మీ ఎదుగుదలను చూసి మీ పురోభివృద్ధిని చూసి మీరు సాధిస్తున్నటువంటి విజయాలను చూసి మిమ్మల్ని దెబ్బతీయడానికి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి లేదా వ్యాపార వ్యవహారాల్లో మీ దగ్గర ధనం ఉందని లేకపోతే మీరేదో వక్ర మార్గాల్లో పడుతున్నారని లేదా మీరు గతంలో మీరు ఈ పనులు చేశారు ఈ పనులు చేశారని మీ మీద తెలియని అపనిందలు ఒక రకంగా మిమ్మల్ని అన్పాపులర్ చేయడానికి మీ యొక్క శత్రు సంఘం అంతా కూడా ఎదురుచూస్తోంది మీరు ఎక్కడ దొరుకుతారా మిమ్మల్ని ఏ విధంగా రోడ్డు మీదకి లాగాల అనే విధంగా మాత్రం ప్రయత్నం చేస్తోంది వాళ్ళని మీరు జయించాలి అంటే మీ యొక్క పనే మీరు చేస్తున్నటువంటి విద్యార్థులైతే మీ యొక్క విద్యే వాళ్ళకి సమాధానం చెప్తుంది వ్యాపారస్తులైతే మీ యొక్క తెలివితేటలతో మీరు చేసుకుని ముందుకు జాగ్రత్తగా అనవసరమైనటువంటి ప్రలోభాలకి అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి అవకాశం ఇవ్వకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తే కాలమే సమాధానం చెప్తుంది శని భగవానుడు ఖచ్చితంగా మీకు యోగదాయకంగా ఉన్నారు అందులో అనుమానం లేదు అయితే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనవసరంగా ఉత్తినే కోపం వస్తుంది ఈ యొక్క సమయం అంతా కూడా పేరు చెప్తే చాలు ఎదుటి వ్యక్తులని మిమ్మల్ని ఏ విధంగా అంటే మిమ్మల్ని ఉత్పత్తిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కోపం వచ్చేస్తూ ఉంటుంది దాన్ని మీరు అదుపులో ఉంచుకోకపోతే ఖచ్చితంగా ఇరుకున పడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎదురు వ్యక్తులకి మాట్లాడే అవకాశం ఇచ్చేసినట్టే నువ్వు అని మిమ్మల్ని కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేసేస్తారు ఆ అవకాశం ఇవ్వకండి మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయండి మౌనంగా మీ పని చేసుకుని వెళ్ళండి ఖచ్చితంగా పరమేశ్వరుడు శని భగవానుడు మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకువెళ్తారు వాక్కుని అదుపులో పెట్టుకోండి ఎదురు వ్యక్తులు ఏం చెప్తున్నారో వినండి ముందు సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ఆలోచన కూడా మీకు వస్తుంది నాకు అన్నీ తెలుసు నేను చేయగలను అనేటువంటి సాధ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని మాత్రం మీరు బిల్డప్ చేసుకోకండి మీరు సమర్థవంతంగా మీరు ఎటువంటి సమస్యనైనా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం మీకుంది పరాక్రమ స్థానం చాలా బాగుంది కానీ శత్రుస్థానం కూడా అదేవిధంగా మిమ్మల్ని పంచి ఎదు ఎదురు పట్టు పట్టుకుని ఉన్నారు ఎక్కడ మీరు దొరుకుతారా గవర్నమెంటులో పనిచేసేటువంటి గవర్ ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులైతే అసలు పొరపాటును కూడా ఎవరిని నమ్మవద్దు ధనపరమైనటువంటి వ్యవహారాలలో చాలా మీ నీడను కూడా మీరు నమ్మవద్దు చాలా జాగ్రత్త వహించండి ఏసీబీ రైట్సు ఇలాంటివి కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది భారతదేశంలో అత్యంత ఉత్తమ ఉన్నతమైనటువంటి స్థానంలో పరిపాలిస్తున్నటువంటి స్థానంలో కూడా ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నారు ఈ ఒక్క నెల వారు చాలా జాగ్రత్త నిర్ణయాలు కూడా తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఎందువలనంటే గౌక్కులు తొందరపాటుగా వారు తీసుకునేటువంటి నిర్ణయాలు భారతదేశం అంతా కూడా చూపిస్తుంది దాని యొక్క ప్రభావం కాబట్టి వారు కూడా కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నారు చాలా జాగ్రత్తలో వహించడం చాలా చాలా మంచిది అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులైతే భయం లేదు కానీ మీ అంచనాలనుకి మించి అంటే మీరు కొని ఇక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో కనుక షేర్ రంగంలో కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు సా సమతుల్యంగా ఉంటాయి తప్ప పెద్ద దాని మీద లాభాలు ఈ నెలలో మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు కాబట్టి ఒకంత తటస్థంగా బ్యాలెన్స్డ్గా వ్యాపారం చేసుకోవడం చాలా మంచిదని చెప్ప ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకైతే ఆరోగ్య విషయంలో కొంత ఔషధ చేయ సేవ చేయవలసినటువంటి సమయం అవసరం కన్ పడేలా ఉంది జాగ్రత్తగా ఉండాలి జన్మరవి యొక్క ప్రభావం వల్ల పంచమంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల కొంత గైనిక్ రిలేటెడ్గా స్త్రీలకు సంబంధంగా కొంత అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఔషధ సేవ చేయవలసి ఉంటుంది లేదా కుటుంబంలో కూడా ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఆరోగ్య విషయంలో ఒకంత చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతువు జన్మకేతువు రాహువు రవి జన్మ సంచారం ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యల సూచికలు జాగ్రత్త పడండి అని ఆయన ముందుగానే చెప్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా మీకై మీరు తీసుకుని సాహసోపేతంగా కనుక ముందుకు వెళ్ళిపోతే మిమ్మల్ని ఇబ్బందిలో అంటే మీకు ఇప్పుడు గ్రహస్థితి తొందరపాటు నిర్ణయాలు తొందరగా మాటిచ్చేయడం తొందరగా దిగిపోవడం తర్వాత ధన సంబంధం ఏదో అవకాశం వచ్చింది ముందు వెళ్ళిపోదాం దూకేయడం తర్వాత దాని దాన్ని మాటిచ్చేయడం ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కష్టపడడం ధనపరంగా చేతులు లేక ఇబ్బందులు పడడం ఇవన్నీ కూడా జరుగుతాయి అవి జరగకుండా ఉండాలి అంటే ప్రతి వ్యవహారాన్ని కూడా వచ్చినటువంటి శుభాశుభ అన్నీ కూడా ఏదైనా సరే విద్యార్థులైనా వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా కుటుంబ సభ్యులతో లేదా మీ శ్రేయోభిలాషులతో లేదా గురువులతో సంప్రదించండి ఏ విధంగా మీరు ముందుకు పెడితే మంచిది సమస్య జటిలం అవ్వకుండా ఏ విధంగా పరిష్కరించుకుంటే మంచిది ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది విద్యార్థులైతే నూతనమైనటువంటి ప్రాజెక్టులు నూతనమైనటువంటి విద్యా అవకాశాలను వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తే అది ఏ విధంగా ముందుకు పెడతాయి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాబోయేటువంటి రోజుల్లో రాహువు కానీ కేతువు కానీ గురు భగవానుడు శనేశ్వరుడు అద్వితీయమైనటువంటి యోగాన్ని ఇస్తారు వారు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఒక రైలు నడవాలి అంటే పట్టాలెక్కితే కానీ రైలు పరిగెత్తలేదు కదా అదేవిధంగా ఒక సక్రమమైనటువంటి మార్గాన్ని మీరు ఎంచుకుని ఆ విధి విధానాలని మీరు తెలుసుకుని ఆ మార్గంలో మీరు వెళ్ళగలిగితేనే మీరు సక్సెస్ అవుతారు అనురాధ ప్రథమం ఈ రా ఈ రాశిలో జన్ అంత మంచి నక్షత్రాలు ఇంద్రో జ్యేష్ఠ జ్యేష్ఠుడు ఇంద్రుని యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలో ఉన్నారు ఎంతో ఎంతో యోగాలు ఉన్నాయి అంత అవయోగాలు ఉన్నాయి అవి మంచి మార్గంలో వినాలి వెళ్ళాలి అంటే మనకి కథలు కూడా చెప్తూ ఉంటాయి ఇంద్రుడు ఎదుటి వాళ్ళు దేవతల యొక్క సలహాలు సంప్రదింపులు వినకుండా తొందరపడి అనేక కష్టాలు మీద వేసుకున్నాడు అని చెప్పి మనకి కథల్లో కూడా మనం వింటూ ఉంటాం అలాగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు తొందరపాటుగా క పనిచేసేయడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానసికంగా అలసిపోవడం మానసికంగా మీరు శ్రమపడమే కాకుండా కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలను కూడా శ్రమపడడం ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇరుక్కోవడం వ్యాపార వ్యవహారాల్లో కూడా ఇరుక్కు ఇవన్నీ కూడా మిమ్మల్ని అనేక రకాలుగా గతంలో బాధించి ఉన్నాయి ఒక రకంగా రెండు వేల పద్నాలుగు నుంచి మీరు పడుతూనే ఉన్నారు ఈ యొక్క పరిస్థితుల్ని ఇక నుంచైనా సరే పరమేశ్వరుడు మంచి మార్గాన్ని ఇవ్వబోతున్నారు ఇస్తారు కూడా అది మనం మంచి మార్గంలో మీరు పెట్టుకోవాలి అంటే మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి నిర్ణయాలతో మీ యొక్క శ్రేభిలాషులతోటి తల్లిదండ్రులతోటి లేదా మిత్రులతోటి గురువులతోటి ఆలోచించుకుని ప్రతినిత్యము కూడా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటూ నిత్య సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ కులదైవాన్ని పూజించుకుంటూ ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటూ జన్మకేతువు మిమ్మల్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలి గణపతి యొక్క ప్రార్థన సప్తమ రాహువు వల్ల మగవాళ్ళకైతే స్త్రీల సంబంధమైనటువంటి వాదోపవాదాలు ఆడవాళ్లతో గొడవలు రావడం ఆడవాళ్లతోటి ఇబ్బంది ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డం ఆడవాళ్ళకైతే మగవాళ్ళ వల్ల ఇబ్బంది రావడం మగవాళ్ళ వల్ల గొడవలు రావడం జరగవచ్చు ఇవి జరగకుండా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నాను జరిగిన తర్వాత చేతులు కాలు కాళ్ళు పట్టుకుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు అనవసరమైనటువంటి వ్యవహారాలలో వెళ్లకుండా వ్యక్తిగతమైనటువంటి పనులన్నీ కూడా ఒక సక్రమమైనటువంటి మార్గంలో చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు మీరు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణం ఈశ్వరుడు యొక్క జపం ప్రతి శుక్రవారము దుర్గా దర్శనము ప్రతి బుధవారము గణపతి దేవాలయ దర్శనం మిమ్మల్ని ఉత్తమమైనటువంటి మార్గంలో నడిపిస్తాయి నేను చెప్పిన పరిహారాలన్నీ మీరు చేసుకుని ఉత్తమమైనటువంటి స్థితిగతులు మీరు పొందుతారని కోరుకుంటూ జయ గురుదేవత